2018 నుంచి ధర్మపురి ఎన్నికలపై అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా విమర్శించారు. 17C డాక్యుమెంట్ సీసీ ఫుటేజ్ ఉన్న స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియటానికే న్యాయ పోరాటం కొనసాగిస్తున్నామంటున్న పిటిషనర్ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో మా కరెస్పాండెంట్ రిషికేష్ అందిస్తారు మరింత సమాచారం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పడినటువంటి ఫలితాల్లో అవకతవకలు జరిగాయని 4.5 సంవత్సరాలుగా సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్నారు అప్పటి కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అయితే హైకోర్టు డైరెక్షన్ మేరకు అందులో ఉన్నటువంటి కీలకమైన డాక్యుమెంట్లు సీసీ ఫుటేజ్ 17A, B, C తో పాటుగా అప్పటి ప్రొసీడింగ్స్ అన్నీ అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మనం విఆర్కే కాలేజ్ వద్ద ఉన్నాం. లోపల జరిగిన ప్రక్రియ అంతా పూర్తయింది. ప్రస్తుతం మనకు ఇదే అంశంపై మాట్లాడడానికి కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. అసలు హైకోర్టు నిర్ణయం మేరకు ఏం జరిగింది, అధికారులు ఎట్లా ఉన్నారు లోపల? హైకోర్టుకు సంబంధించిన నిర్ణయం జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే డాక్యుమెంట్ 17A, B, C అండ్ వీడియో మొత్తం కూడా ఫుటేజెస్ అన్ని కూడా కోర్టు సమర్పించమన్నది. మాకు కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన బాధ్యత మొత్తం జిల్లా కలెక్టర్ గారిది. ఈరోజు 2018 ఎన్నికల్లో పట శరత్ కలెక్టర్ గారు ఉండే, వారి తర్వాత రవి కలెక్టర్ గారు వచ్చిండు. రవి కలెక్టర్ తర్వాత మళ్ళీ మేడం గారు వచ్చారు. మేము ఏదైతే స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన 3 స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన తాళం చేతులు మొత్తం కూడా అక్కడ ఉన్నాయి. తీరా స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసే టైంకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ కావట్లేదు. వారి దగ్గర తాళం చేతులు ఏవైతే ఉన్నాయో తాళం చేతుల నెంబర్లు కూడా మాకు చెప్పడం జరిగింది. మేము రాసుకున్నాం, మేడం గారు అఫీషియల్గా ఇచ్చినారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఓపెన్ కాకపోతే అధికారులు మీతో ఏం చెప్పారు? వాళ్ళు ఏమన్నారంటే స్ట్రాంగ్ రూమ్ తాళం పలగొడతామని చెప్పి ఆ స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన పలగొట్టిన కుట్టడానికి రెడీగా పెట్టినారు ఆయనను. ఎవరైతే తాళాలు పడ్డ కొట్టే వ్యక్తిని ముందుగానే తీసుకొచ్చి పెట్టిన అధికారులు. అంటే ఇది కుట్రపూరితంగా అయినటువంటి ఒక ఆలోచన విధానంగా ఇవాళ ప్రభుత్వం చేసింది. దీని వెనుక పాత్రధారి సూత్రధారి కొప్పులీశ్వర్ గారే. వారి కనసైగలో ఇదంతా జరిగింది. కాబట్టి ఈరోజు తాళాలు పడగొట్టే వ్యక్తిని ముందుగా తీసుకొచ్చిండ్రు. వారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటువంటి తాళాలు వారి దగ్గర లేవు. వారి దగ్గర తాళాలు ఏవైతున్నాయో అక్కడ స్ట్రాంగ్ రూమ్ తాళానికి టాలీ కాబట్టి 7860051 అక్కడ తాళం ఉంది. ఆ తాళం చేతులు వారి దగ్గర లేవు. వారి దగ్గర తాళం చేతులు 7860006, 7860402 రెండు సంబంధించిన తాళాలే ఉన్నాయి. మరి ఇంకోటి తాళాలు కలెక్టర్ గారి దగ్గర ఒక సెట్ ఉంటుంది, జేసీ దగ్గర సెట్ ఉంటుంది. జేసీ గారి దగ్గర తాళాలు లేవు, కలెక్టర్ గారి దగ్గర తాళాలు లేవు. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ఎవరికి లాభం జరుగుతాయి? ఈ తాళాలు మాయం జరగాలి. అదే కలెక్టర్ గారు కొద్దిసేపటి క్రితమే చెప్పారు ఒక్క రూమ్ తాళాలు దొరికాయి, రెండు రూమ్లకు సంబంధించిన తాళాలు లేవని చెప్తున్నారు. దొరికాయి అంటే ఎవరు బాధ్యులు? ఉన్నాయి, తాళాలు దొరికాయి, దొరకలేదనడానికి ఇప్పుడు ఇలా ఎలక్షన్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 4వ తారీఖు 10వ తారీఖు ఓపెన్ చేసేది ఉన్నది. చేసేది ఉన్నప్పుడు తాళాలు పట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారు ఉన్నదా లేదా? కలెక్టర్ గారు లేదు అని చెప్పి చెప్తున్నారు కదా. కలెక్టర్ గారు లేదంటే కలెక్టర్ గారు బాధ్యులే కాదా? కలెక్టర్ గారు లేదు అన్నప్పుడు కలెక్టర్ గారు బాధ్యులే కాదా? ఈ దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరు ఈ కుట్రదారులు? ఇప్పుడు తాళం ఏదైతే మిస్ అయిందో దాంట్లో కీలక సమాచారం ఉందని ఖచ్చితంగా కీలక సమాచారం ఎవరైతే కోర్టు అడిగినటువంటి సమాచారము ఓపెన్ అయిన దాంట్లో లేదు. ఇది తాళం నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఏదైతే ఓపెన్ కావాల్సినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇది. దీని తాళంచేలు ఈ రెండు తాళంచేలు కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. దీనికి ఈ నెంబర్లు టాలీ అవుతున్నాయా చూడండి. ఇంత పెద్ద కుట్ర జరిగిన తర్వాత ఇంత పెద్ద కుట్రపూరితమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు తాళాల వల్ల వ్యక్తిని కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టి పొద్దుటి నుంచి హైడ్రామా క్రియేట్ చేసి ప్రభుత్వం కనసాగల ఒకటి యంత్రాంగం నడుస్తుంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలండి? పూర్తి స్థాయి ఈ రోజు జరిగిన ప్రక్రియ మీద మీరు ఏం సమాధానం? ఖచ్చితంగా రేపు న్యాయంలో పోరాట పరంగా మా అడ్వకేట్ ద్వారా హైకోర్టులో మేము సబ్మిషన్ చేస్తాము. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మాకు జరిగినటువంటి ఏదైతే నష్టాన్ని మేము ఖచ్చితంగా కలెక్టర్ మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము. ఇవాళ కస్టోడియన్ ఏదైతే తాళాలు ఉండాల్సినటువంటి తాళం చేతులు ఉండాల్సినటువంటి కలెక్టర్ గారి దగ్గర ఉండాల్సిన తాళం చేతులు లేవు అంటే దానికి ఎవరు బాధ్యులు? ఆ తాళం చేతులు లేనందుకు వారి మీద ఏం చర్య తీసుకుంటారు? దీనికి కుట్ర మీద ఏదైతే కుట్ర జరిగిందో దీని అన్నిటి కూడా మేము కోర్టుకు మేము సమర్పిస్తాం. మాకు న్యాయం హైకోర్టు చెప్పినటువంటి సీసీ ఫుటేజ్ తర్వాత 17C డాక్యుమెంట్ ఉన్న తాళం చేతులే మిస్ అయినాయని చెప్తున్నారా? ఆ స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించిన తాళాలు మిస్ అయినాయని చెప్తున్నారు. మీ భవిష్యత్ కార్యాచరణ రేపు కోర్టు ద్వారా మా భవిష్యత్ కార్యాచరణ మాకు న్యాయ పోరాటం చేస్తాం, మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం మాకున్నది. పూర్తి స్థాయిలో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి 17A, B, C మరియు సీసీ ఫుటేజ్ ప్రొసీడింగ్ సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఉన్నటువంటి
ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ కాలేదో ఆ తాళాలు మిస్ అయ్యాయంటూ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రక్రియలో ఎలాంటి ఫలితం రాలేదు. హైకోర్టును మళ్ళీ హైకోర్టు తలుపు తట్టి తన న్యాయ పోరాటం కొనసాగిస్తానని కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో ఋషికేష్, మహా న్యూస్, విఆర్కే కాలేజ్ నుంచి.